చెప్పు జాను ఒసై ఫేస్‌బుక్ ఓపెన్ చేయి చేసి నా ఫ్రెండ్స్ లో రవి పచ్చి పుల్సు అని ఒకడు ఉంటాడు చూడు ఓ ఎవరే ఇతను తను అమర్ క్లోజ్ ఫ్రెండే చాలా మంచోడు తను కూడా నీలాగే సింగిల్ కష్టంలో ఉన్నాడు మీ ఇద్దర్ని కలిపితే ఎలా ఉంటుందా అని అమర్ నొప్పించా జాను నువ్వు నా జానువే థాంక్యూ థాంక్యూ నీకు తెలుసు కదే నేను ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తా అని సర్లే ఈ సాటర్డే నైట్ డిన్నర్ కి బాగా రెడీ అయ్యి వచ్చేసే నీకు నచ్చితే ఓకే ఓకే నాకు అర్థమైపోయింది మిగతాదంతా నాకు వదిలేసే ఓకే మరి బాయ్ బాయ్ జాను శుభాషే బానే అన్నాడు హలో అరే బావా నాకు సూట్ బాగుంటుందా షేర్వాణి బాగుంటుందా అరే నువ్వేమైనా ఫంక్షన్కి వస్తున్నావరా డిన్నర్కి వస్తున్నావరా భోజనం చేయడానికి వస్తున్నావు మరి ఏం వేసుకోమంటావరా మూసుకొని క్యాజువల్స్లో రా అంతేనటవా మూసుకొని పెట్టే అంతే ఏదో టేస్టే లేదు ఇది బాగుంటుందిలే హలో ఆ జాను ఆ మోడర్న్ డ్రెస్లో రావాలా ట్రెడిషనల్గా రావాలా నీకు నచ్చింది వేసుకోవి కంఫర్టబుల్గా ఉండేది ఓకే మళ్ళీ చేస్తున్నాడు బావా బైక్లో రమ్మంటావా కార్లో రమ్మంటావా ఓ పని చేయరా షేర్ ఆటో వేసుకున్నారా సరిపోతుంది రే దరిద్రుడా కార్లో రారా ఒక లెవెల్ మెయింటైన్ చేయరా నిన్నటి వరకు లేని లెవెల్ రేపు ఎలా వస్తుందిరా మూసుకొని నీ చెప్పింది విని కార్లో రారా నన్ను దొబ్బకు పెట్టే ఫోన్ వీడు మాట్లాడరా బాబోయ్ హలో జాను గిఫ్ట్ ఏమైనా తీసుకురావాలా ఏం మాట్లాడుతున్నావే అమ్మాయిలు అస్సలు ఖర్చు పెట్టకూడదు ఓకే అయ్యే వరకు అబ్బాయిలే ఖర్చు పెట్టాలి సరేనా బాయ్ ఓకే ఏం చేస్తున్నాడు వీడు ఏంట్రా అది కాదురా బావ నాకు ఒక డౌట్ ఏంటి ఇప్పుడు మనం డిన్నర్కి ఇంట్లో కంటే బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అంటావు అరే నీ చూడ నీ కృష్ణుడా పాపిస్టాడా ఇప్పుడే షిఫ్ట్ అయిపోయి అలా పడుకున్నానరా ఈ టైంలో ఫోన్ చేసి క్వశ్చన్లు ఏంట్రా పొత్తున మాట్లాడుకుందా ఫోన్ పెట్రా అది కాదురా పెట్రా హే పెట్రా పెట్టే పాపం పెళ్ళి ఎక్కువవుతుందని ఫీల్ అవుతున్నట్టున్నాడు ఫోన్లే అడ్జస్ట్ అయిపోతాం ఏం జానో ఏం లేదు వాళ్ళిద్దరికి సెట్ అవుతుందంటావా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అసలే మన ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి సెట్ అవ్వకపోతే అస్సలు బాగోదు చూడు జానో నీకు విషయం చెప్పనా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ నువ్వు నేను పాత్రధారులు మాత్రమే జరిగేది ఎలాగో జరుగుతుంది మనం ఏం చేయగలని చెప్పు నువ్వు ముందెళ్ళి వంట చేయపో
నువ్వే కదా చేసేది ఇద్దాం అదా అదా ట్రై ట్రై పట్ పద వచ్చినట్టున్నాడు అరే బావా దా నాకేనా అంత లేదమ్మా సర్లే కూర్చో వచ్చిందరా కూర్చో రవి హాయ్ చాలు సారీ దిస్ ఇస్ ఫర్ యూ తీసుకోవే థ్యాంక్ యూ ఇప్పుడు కాదండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయండి ఓకే నేను డిన్నర్ రెడీ చేశాను లెట్స్ హ్యావ్ డిన్నర్ అలాగే చూసావా రే ఏదో మాట్లాడరా ఏం మాట్లాడాలో తెలియట్లేదురా మాట్లాడరా మాట్లాడు మీరు జాబా అవునండి బీపీఓలో చేస్తుంటాను మీరు బీటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్ చూసాను సాఫ్ట్వేర్ అంటే ఇంజనీరింగ్ చేశారా ఎంబీఏ ఐబీఎం బెంగళూరు చెప్పలేదంటే మీరు నేను ఇక్కడే రాజమండ్రిలో ఇంజనీరింగ్ ఓకే రే మాట్లాడరా తోటి తండ్రి ఏజెంట్ నా ఏజెంట్ రా వర్క్ అట్ అవ్వదురా ఉండు ఉండు జాను ఇవన్నీ నువ్వు ఒక్కదానివే చేసావా అవునే నేనే చేశానా లేదు తనే చేసింది ఎలానే బాగుంటలు సూపర్ నేనే చేశాను జాను నేను ఇంకా స్టార్ట్ అవ్వనా ఓకేనే ఏంట్రా ఏం కాదులే జాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అయ్యో ఎలా ఇప్పుడు ఎలా ఏంట్రా డ్రాప్ చేస్తానని చెప్పు ఎక్కడ మీ ఇల్లు కేపీహెచ్పి నన్ను డ్రాప్ చేయమంటారా మీకు వెళ్ళే దారిలోనే కదా అదే బాబా డ్రాప్ చేయరా తీసుకెళ్ళు వెళ్ళమ్మా రండి బై ఓకే నేను జాగ్రత్తగా బై 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 రా బై ఊపింది చాలు వచ్చి అంట్లు తోము దా డ్యూటీ స్టార్ట్ వస్తాననే అదే అండి మా ఇల్లు ఓ సుమగారు నాకు ఒక డౌట్ అండి అడగండి మీరు ఎంబీఏ చేశారు కదా
మీరు ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేయలేదా? లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటి? ఫారెన్కి వెళ్తే అమ్మా నాన్నకి దూరంగా ఉండాలి, అది నాకు ఇష్టం లేదు. ఆబ్వియస్లీ, పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా అమ్మా నాన్న నుంచి దూరంగా ఉండాల్సిందే కదా. అందుకే హైదరాబాద్లోనే సెటిల్ అయిన వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి మీ పేరెంట్స్ ఎన్ఆర్ఐ సంబంధాలు చూసే ఉంటారు కదా? చూసారు, బట్ నాకు నచ్చలేదు. మరి లోకల్లో సెటిల్ అయిన వాళ్ళని? వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారండి. మరి మీరెందుకు సింగిల్గా ఉండిపోయారు? ఎక్కడండి, కాలేజ్లో చదవాలి కాబట్టి లవ్ చేయడం కుదరలేదు. ఇంకా కాలేజ్ తర్వాత జాబ్లో చేరా. గ్యాంగ్లో కూడా పెద్దగా అమ్మాయిలు ఎవరు లేరు. ఉన్న కొద్ది ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ సంబంధాలు చూసుకుని వెళ్ళిపోయారు. ఇక నేనే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఏమైంది జాను? ఇంకేమవ్వాలి, చూసావు కదా రవిని చూస్తే పాపం అనిపించింది. పాపం ఏం కాదులే, వాడేం ఫీల్ అవ్వట్లేదు జాను. అయినా తను ఎంబీఏ చేసిందని నేనే మర్చిపోయాను. ఛా, రిలాక్స్ జాను. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. సెట్ అయితే కలుస్తారు, లేకపోతే ఫ్రెండ్స్గా ఉండిపోతారు. అంతకుమించి మనం ఏం చేయగలం చెప్పు. నువ్వు వెళ్ళి చూస్తాపు జాను. అంతే అంటావా? అంతే జాను, చూస్తాపు జాను. అదే జ్యూస్ జ్యూస్ ప్లీజ్. అమ్మో, సో ఇంకా నేను వెళ్ళనా? మనం మళ్ళీ కలుస్తామా? తప్పకుండా కలుస్తాం. బాయ్. ఓకే అండి. సుమ గారు, వన్ సెకండ్. ఓ, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. తను ఎలా ఫీల్ అయి ఉంటుంది ఒకసారి కాల్ చేద్దాం. ఓ జాను, ఇప్పుడే ఇంటికి వచ్చేసానే. ఓకే, మొత్తానికి సేఫ్గానే తీసుకెళ్ళాడు కదా? చాలా అంటే చాలా సేఫ్గా తీసుకొచ్చాడు. ఓకే, సో నీకు రవి ఎలా అనిపించాడు? ఓకేనా? ఓకేనా కాదా అని తర్వాత చెప్తాను. ముందు రవి నంబర్ అయితే ఫార్వర్డ్ చేయి. నెంబర్ ఫార్వర్డ్ చేయమన్నావంటే నువ్వు ఫార్వర్డ్ అవుదాం అనుకుంటున్నావు అన్నమాట. సరే. ఆహా, అవునా? సరే, కానీ పంపిస్తా నెంబర్, కానీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నీకు తెలుసు కాబట్టే రవి జాగ్రత్త అని చెప్పేది. ఒసేయ్ నిన్ను. సరే, పంపిస్తాలే. బాయ్. హాయ్. హాయ్ హాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోలీ సోడా. ఓకే, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్. ఓకే 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 ఓకే.